Hi friends, welcome to AH Times. ఫ్రెండ్స్ ఈరోజు మనం అందరం రైతు భరోసాకు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది సో ఆ అప్డేట్ గురించి అయితే చూద్దాం సో రైతు భరోసాకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎక్కడనేది చెక్ చేసుకోవాలి సో అలాగే మనకు రైతు భరోసాకి సంబంధించి అమౌంట్ అనేది ఎంత ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇవ్వబోతున్నారు సో ఈ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం సో అలాగే మనకు నాలుగో విడత రేషన్కి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి సో నాలుగో విడత రేషన్ అనేది మనకు మే పదహారవ తారీ తారీఖునైతే స్టార్ట్ చేయనున్నారు సో ఈ రేషన్లో ఏమేమి ఇవ్వబోతున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది సో అలాగే మనకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైతు భరోసా గురించి మాట్లాడుకుందాం తర్వాత రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం రైతు భరోసా కింద సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఇస్తామనేసి చెప్పారు దానిలో భాగంగానే మొదటి విడత ఏడు వేల ఐదు వందలు ఇస్తామనేసి చెప్పారు సో పీఎం కిసాన్ కింద అందరికీ రెండు అయితే ఆల్రెడీ డిపాజిట్ అయితే అయిపోయింది ఎవరికైనా డిపాజిట్ అయి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ జిల్లా ఏది మీకు రెండు వేలు పడ్డాయా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మిగిలిన ఐదు వేల ఐదు వందల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి చాలా మంది రైతులైతే వెయిట్ చేస్తున్నారు సో మనకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మే నెలలో ఇస్తామనేసి చెప్పారు మే నెలకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది రాలేదు అర్హుల లిస్టు వచ్చిన వెంటనే మీ దగ్గరలో గ్రామ లేదా వార్డు సచివాలయంలో అర్హుల లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేస్తారు ఆ అర్హుల లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్లకు రైతు భరోసాకు సంబంధించి ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుందనేసి చెబుతున్నారు మనకు పిఎం కిసాన్ కిందకు వచ్చే రెండు వేలైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల ఐదు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందలు అవుతుందండి సో దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో వచ్చిన ప్రకటన అయితే చూద్దాం అర్హులందరికీ భరోసా అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నాం అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపకల్పన తుది దశకు చేరుకుంది ఈ నెల పదవ తేదీ కల్లా తుది జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ నెల పదహైదవ తేదీ అర్హుల రైతుల ఖాతాల్లో గతేడాది మాదిరిగానే తొలి విడతలో ఐదు వేల ఐదు వందల రూపాయలు జమ కానుంది సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పిన విధంగానే ఈ నెల పదహైదవ తే పదవ తేదీ కల్లా మనకు తుది జాబితా అనేది సిద్ధం చేసి పదహైదవ తేదీ కల్లా అర్హుల లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేయనున్నారు సో ఈ డిస్ప్లే ఈ అర్హుల లిస్ట్ అనేది ఎక్కడ డిస్ప్లే చేస్తారంటే వార్డు లేదా గ్రామ సచివాలయాల్లో మనకు ఈ అర్హుల లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు అర్హులుగా కనుక తేలినట్లయితే మీకు ఐదు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ అనేది డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి డిపాజిట్ అయితే చేయబోతున్నారు సో అలాగే చాలా మంది ఏమడుగుతున్నారంటే మాకు రైతు భరోసాకి సంబంధించి రెండవ విడత ఏడు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రెండో విడతకు సంబంధించిన అమౌంట్ అయితే ఇవ్వరండి ఆరు వేలు మాత్రమే మీ యొక్క అకౌంట్ లో ఏదైతే డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది ఇది నెక్స్ట్ రెండో రెండో విడతకు సంబంధించిన అమౌంట్ సో ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రేషన్కు సంబంధించి సో నాలుగో విడత రేషన్ అనేది మనకు మే పదహారో తారీఖున అయితే స్టార్ట్ చేయనున్నారు సో మూడో విడత రేషన్ పంపిణీ అనేది మనకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే పదవ తారీఖు వరకు అయితే పంపిణీ చేయనున్నారు సో మనకు రేషన్ సరుకులు మనకు నాలుగో విడతకు సంబంధించి సరుకులు అనేది రావాలి కాబట్టి సో ఇందు కారణంగా ఏంటంటే ఒక వారం అయితే గ్యాప్ అయితే తీసుకొని మనకు నాలుగో విడతకు సంబంధించి ఏంటంటే ఏప్రిల్ మే పదహారవ తారీఖునైతే స్టార్ట్ చేయనున్నారు సో అలాగే మనకు ఏంటంటే మనకు రేషన్కు సంబంధించి వేరే రాష్ట్రాల్లో అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు ఈసారి రేషన్ అయితే తీసుకోలేరు మన రాష్ట్రంలో ఉండి వేరే జిల్లాల్లో ఉన్నవారు మాత్రం మా వాళ్ళు అయితే రేషన్ అనేది తీసుకోవచ్చు ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు కూడా ఈసారి రేషన్ అనేది పంపిణీ అయితే చేయనున్నారు దీనికి సంబంధించి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం మూడు లక్షల మంది వాటిలో వెరిఫై అయ్యి అర్హులుగా తేలిన వారు మాత్రం ఎనభై వేల మంది సో ఈ ఎనభై వేల మంది ఏంటంటే ఆధార్ కార్డు బేస్ చేసుకొని మనకు రేషన్ అనేది పంపిణీ అయితే చేయడం చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకు ఈసారి చూసుకున్నట్లయితే నాలుగో విడతలో మనకు ఒక కిలో శనగపప్పు అయితే ఇవ్వనున్నారు మొదటి విడతలో చూసుకున్నట్లయితే మనకు కందిపప్పు అయితే ఇచ్చారు రెండో విడతలో చూసుకున్నట్లయితే మనకు శనగపప్పు అయితే ఇచ్చారు మూడో విడతలో కందిపప్పు ఇచ్చారు ఇప్పుడు నాలుగో విడతలో ఏందంటే కందిపప్పుకు బదులుగా ఒక కిలో శనగపప్పు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకు ఈ కందిపప్పు అనేది ఒక ఒక మనిషికి అంటే ఒక కార్డులో ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున ఒక కార్డుకి సంబంధించి ఒక కిలో శనగపప్పు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈసారి కూడా మూడో విడతలు అలాగే రేషన్ అనేది టోకన్ల పంపిణీ ద్వారా జరుగుతుంది మీకు నాలుగో విడతలో కూడా మీకు వాలంటీర్లు అనేవాళ్ళు టోకన్స్ అయితే పంపిణీ చేస్తారు టోకన్లో ఉన్న టోకన్లో మెన్షన్ చేసిన టైము డేటు డే ఈ దాని ప్రకారమే మీరు వెళ్ళి రేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్